నీ పేరేంటి నీ ఊరేంటి? నా పేరు యాది. మాది కర్ణాటకలోని కోలార్. మా ఊరమ్మా. అక్కడ నుండి ఎక్కడికి ఎందుకు వచ్చా? మా ముఠాతో పాటు వచ్చాను. అదేనమ్మా, మా కూలి ముఠాతో. మా మేస్త్రి సచ్చినోడికి నేను చిక్కలేదమ్మా. వాడే ఇంత పని చేసిండు. ఏం చేసిండు? నా కూలీ డబ్బుల్లో 100 ఇచ్చిండు. నేను సంతకెళ్ళి సరుకులు తెచ్చుకునే సరికల్లా అందరూ చెక్కేసిండ్రు. సొంతం నువ్వు ఒకదానివే వెళ్ళావా? ఇది ఆ మేస్త్రి గారి కుట్రేనమ్మా. మిగతా కూలీలకి వాడంటే సచ్చెంత భయం అమ్మా. అందుకే నన్ను ఒంటరిగా ఒక్కేశారమ్మా. మరి మీ ఊళ్ళో నువ్వెక్కడా అని మీ వాళ్ళు అడిగితే ఏం చెప్తాడా మేస్త్రి? నాకు వెనక ముందు ఎవరూ లేరమ్మా. మొన్నటిదాకా పెంచి పోషించిన చిన్నయ్య ఈ మధ్యనే పోయిండు. అయ్యో పాపం, మరి అడ్డరోడ్ దాకా ఎందుకు వెళ్తున్నావు? దారిన పోయే దానయ్యకుడు అడ్డరోడ్డు దగ్గర పని దొరికిద్దని చెప్పిండు అందుకని. సర్లే, మాతో పాటే ఉంది గాని పక్కుర్లో నాట్లు పని ఓ వారం ఉంటుంది, వస్తావుగా? ఎందుకు రానమ్మా? నీ పుణ్యం ఎక్కడికి పోదమ్మా. నీ వచ్చిన పని అయ్యే వరకు మీతోనే ఉంటానమ్మా. అదేనమ్మా, నాలుగు డబ్బులు సంపాదించుకుని మా ఊరెళ్తా. బంగారు గని పనికెళ్తున్నట్టు అన్ని అనుమానాలే నీకు. ఊలీలు తగ్గారని ఆ భూపతి ఏమంటాడో నే భయపడి చేస్తుంటే మధ్యలో నీ నసోటి ఆప. ఏ రాంజిగా నిలబడకపోతే ఎప్పుడు బ్రేక్ పడుద్దో ఎక్కడ దెబ్బ తగులుద్దో ఎవరికి తెలుసు? ఊరి పులిమేరలు దాటెళ్ళి నా గంజాయి తోట మీదే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎక్కడొచ్చిందిరా నీకు? అయ్యా పోను. హలో హలో భూపతి. ఏంట్రా గౌరీ చెప్పు. మన గంజాయి తోట మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట. కంప్లైంట్ ఇచ్చినట్టు మీ ఊరేనట. వాడి సంగతి నువ్వు చూసుకో, ఇక్కడ కంప్లైంట్ సంగతి మనం అంపి చూసుకుంటాడు. ఆడి పని మీద ఉన్నా ఇది చూసుకుని నేనే నీకు ఫోన్ చేస్తాను. ధైర్యం కాదండి బాబు, ఆడికి మన గంజాయి తోట పక్కన 2 ఎకరాల పొలం ఉంది. అదండి ఆడి భయం. 2 ఎకరాల పొలం ఉందని భయపడుతున్నావా? ఆ పొలం రాసిచ్చే భయం పోద్ది. 2 ఎకరాల పొలం ఉందని నీకెంత భయం ఉంటే 200 ఎకరాల గంజాయి తోట నాకెంత భయం ఉండాలిరా కదా? నా కుటుంబం వదిలితే కానీ నాశనం అయిపోతావరా? నువ్వు బాగుపడవరా? నువ్వు సుఖపడవరా? రే ఆ గౌరీ చెప్పు. 100 బస్తాల దాకా రెడీ అవుతాయి. సరే 2 రోజుల్లో పంపిస్తా. సేమ్ మన లాలోనే పంపిస్తా.